పిశాచి అనే సినిమా పేరు పిశాచి కానీ అరుంధతి మించి గ్రాఫిక్స్ ఉన్నాయండి, అద్భుతమైన గ్రాఫిక్స్. అసలు సినిమా లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంటుందండి, దర్దర లాడిపోతుంది అసలు, అసలు రెప్ప కొట్టి, అసలు మొదలు 2 అవర్స్ రెప్ప కొట్టకుండా చూడాలి సినిమా. అసలు రెప్ప కొడితే ఏం అవుతుందో అనే అంత ఉత్కంఠ, అంత భయంకరంగా, అంత సెంటిమెంట్గా, సెంటిమెంట్ ఉంది ఇందులో. అంటే సెంటిమెంట్తో పాటు ఒక దైవత్వం ఏంది, అలాంటి ఒక అంటే చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ సినిమాలో. సాంగ్స్ కానీ, పిక్చరేషన్ కానీ, గ్రాఫిక్స్ కానీ, అద్భుతమైన చిత్రం. నేను చూసి అంటే నేను 200 సినిమాలు చూసుంటానండి, ఎన్నో సినిమాలు చూస్తాను. ఎందుకంటే సెన్సార్ బోర్డు మెంబర్గా వారు కూడా, ఇప్పుడు శివారాజు గారు తెలుసు, సెన్సార్ బోర్డు మెంబర్గా ఉంటే ఎట్లా సినిమాలు చూడాల్సి వస్తాయి అనేది తెలుసు. అట్లు రామకృష్ణ గారు కూడా వేదిక మీదే ఉన్నారు, ఆయన సెన్సార్ బోర్డు మెంబరే. ఎన్ని సినిమాలు చూడాలి, ఎట్లుంటుందో అనేది తెలుసు. మేము ఇన్ని సినిమాలు చూసిన తర్వాత ఒక సినిమా నచ్చామంటే అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే చూస్తుంటే అర్థమవుతుంది ఎలా ఉంటాయి సినిమాలు ఏంటి అని. అలాంటి సినిమాల్లో హై గ్రాఫిక్స్ ఉండి తెలుగు సినీ పరిశ్రమలో హిట్ కొడుతుంది అనే ఒక నమ్మకం వచ్చినప్పుడే నేను ఈ సినిమా కొనడం జరిగింది. లేదంటే కొనం, ఎందుకంటే చూస్తుంది వారు తెలుసు ఏం జరుగుతుందో, అవన్నీ విషయాలు తెలుసు. సో ఇప్పుడు రామకృష్ణ కూడా ప్రజెంట్, ఆయన కూడా సెన్సార్ బోర్డు మెంబరే అన్నగారు. సో ఆ విధంగా మేము ఈ సినిమాని కొనడం, కొన్న తర్వాత ఫస్ట్ టైం అండి రికార్డు ఆడియో ఫంక్షన్ డేటు ఒకే యాడ్లో వేసి సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాం. ఇది కూడా ఒక గట్స్, ఇది ఒక చరిత్ర. ఎందుకంటే ఎవరు కూడా ఆడియో ఫంక్షన్ అయిన తర్వాత సినిమా రిలీజ్ ఎప్పుడైనా ఆలోచిస్తూ ఉంటారు, బయ్యర్ ఎలాగైనా ఆలోచిస్తుంటారు, ఎలా రిలీజ్ చేయాలని ఆలోచిస్తారు. సినిమా రిలీజ్ ఆడియో ఫంక్షన్ 6వ తేదీ సినిమా రిలీజ్ మార్చి 17 అని పెద్ద యాడ్స్తో పాటు ధైర్యంగా సినిమా రిలీజ్కి నాకు వెనుకుండి చక్రం తిప్పిన వ్యక్తి మా రామ్ సత్య గారు. ఎందుకంటే ఆయన 90 సినిమాలు తీశాడు, ఒక హాట్ నిర్మాత. నేను కూడా ఎవరిని ఎంచుకోవాలి, సక్సెస్ఫుల్ ఉన్న పర్సన్ని ఎంచుకోవాలా, సక్సెస్ లేకపోతే కష్టమవుతుంది. అలాంటి సక్సెస్ ఎన్నో సినిమాలు ఆయన నిర్మించి, ఆయన ఎన్నో సినిమాలు హిట్ చేయడం కానీ ఇవన్నీ చేశాడు కాబట్టి ఆయనని కొద్దిగా నేను ఈ సినిమాకి ప్రధాన సలహాదారుడు అనొచ్చు, లేదా దీనికి ఒక బిగ్ బాస్ అనొచ్చు. ఆయన పెట్టగానే మార్కెట్లో ఎలాగంటే సూపర్ బిజినెస్ అయిపోయిందండి, ఆల్రెడీ టోటల్ బిజినెస్ ఇస్ కంప్లీటెడ్. అంటే గట్స్ ఉండి రిలీజ్ చేయాలి, ఆ డేట్ ఇంపార్టెంట్. రామసత్య గారు ప్రతి మీటింగ్లో అదే చెప్తుంటారు, సినిమా రిలీజ్ అని మన ఇష్టం వచ్చిన, మన పాప పుట్టినరోజు బర్త్డే అనో లేకపోతే మా మ్యారేజ్ డే డేట్లనో ఏవో పెట్టుకొని రిలీజ్ చేయొద్దు. సినిమా రిలీజ్ చేయాలంటే దానికి ఒక క్యాల్కులేషన్ ఉంది, ఆ క్యాల్కులేషన్ తోటి రిలీజ్ చేస్తేనే సినిమా హిట్ అవుతుంది. ఆ క్యాల్కులేషన్ లేకుండా మనకేదో నచ్చిన రోజు సెంటిమెంటు, నో సెంటిమెంట్. సినిమా ఇస్ ద ప్రొఫెషనల్, ఇట్స్ అ బిజినెస్. బిజినెస్ ఆలోచనతో సినిమా తీయాలి. సినిమా ఎందుకు, సినిమా రంగంలో కొందరు సక్సెస్ అవుతారు, కొందరు ఫెయిల్ అవుతారు. సినిమాని సినిమాగా, ప్రొఫెషనల్గా, ఒక కమర్షియల్గా, ఒక అంటే ఒక డెడికేషన్గా, డిసిప్లిన్గా చేస్తే ఈ సినిమాలో ఉన్నంత వ్యాపారం, ఇంత సక్సెస్ఫుల్, ఇంత మీడియాలో వచ్చే ఎవ్రీథింగ్, ఇంకా ఏ రంగంలో 1000 కోట్ల కంపెనీ రన్ చేసినా కూడా రానిది, కేవలం ఒక సినిమా హిట్తో వస్తుంది, ఒక సినిమాతోటి ఒక స్టార్గా ఎదగొచ్చు. సో అలాంటి సినిమా రంగంని కమర్షియల్గా కనుక రిలీజ్ చేయగలిగితే, రిలీజ్ డేట్ కూడా చాలా ఇంపార్టెంట్, ఆ రిలీజ్ డేట్లో పక్కాగా రిలీజ్ చేస్తే అన్న టైం రిలీజ్ చేయాలి, పోస్ట్ పోన్ కూడా చేయొద్దు, పక్కా రిలీజ్ చేయాలి, మొదలే బిజినెస్ అయిపోవాలి. దీనికి ముఖ్యం మా చక్రం తిప్పాడు మా రామ్ సత్య గారు, వారికి థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ పిశాచి గురించి ఒక మాట చెప్పాలి. నేను పిశాచి 2 ట్రైలర్ లాస్ట్ వీక్ డేస్ ముందు మేము లాంచ్ చేసాం. ట్రైలర్ లాంచ్ చేసి రెస్పాన్స్ ఎట్లుందో తెలుసుకుందామని యూట్యూబ్లో చూస్తే 4 డేస్కి 120 మంది యూట్యూబ్లో చూశారు, 4 రోజులు. నేను షాక్ అయిపోయాను. రామ్ సత్య గారు ఫోన్ చేసి, ఏం సార్ ఇన్ని లక్షల మంది అని, అంటే నేను వేరే సినిమాలు కూడా వెళ్తుంటాను కాబట్టి చూశాను, వేరే సినిమాలకి 10,000, 15,000, 5,000, 20,000 ఉంది, పిశాచికి ఎందుకు 1,00,000 దాటిపోయింది 4 డేస్ అని. వెంటనే నేను ఫేస్బుక్ అవన్నీ మాట్లాడేసేసి లో సోషల్ మీడియాలో కూడా సినిమాలు లేపాలని
ఫేస్బుక్ ద్వారా కూడా 15 లక్షల మందికి పంపించాం. క్రెడిట్ కార్డు అందులో పెట్టాము, మన పైసలు అలా కట్ అయిపోతాయి, అంటే అది క్రెడిట్ కార్డు ద్వారా కట్ అయిపోతాయి. సో 15 లక్షల మందికి వెళ్ళి. బండారు దత్తాత్రేయ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నాతోటి మిగతా బీజేపీ కార్యకర్తలకి, మెయిన్ సభ్యులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇందాక ఏబీ చూస్తుంటే ఒక మంచి మాట నాకు అనిపించింది, సాయి వెంకట్ గారు, నేను రామ్ సత్యనారాయణ గారిని ఫాలో అవుతానని. అదే సాయి గారు మీ సక్సెస్. ఎందుకంటే నేను ఆయన సినిమాలు చాలా చేశాను, మా ఇద్దరిది ఒకటే ఊరు. నేను 40 ఏళ్ళ క్రితం ఇక్కడ సెటిల్ అయిపోయినా కూడా మా ఇద్దరిది ఒకటే ఊరు. ఊరు మీద ఎంత ప్రేమ అంటే భీమవరం టాకీస్ అని పెట్టుకున్నాడు ఆయన. కాబట్టి నాకు ఈ ఛాన్స్ కూడా ఇవ్వలేదు మీకు. చాలా సినిమాల్లో నా పేరు భీమవరం ఉంటుంది, అలా ఈయనంటే నాకు చాలా ఇష్టం. నేను ముద్దుగా మా రామ్ సత్యనారాయణ గారిని నేను రామానాయుడు గారు, నాయుడు గారు అని పిలుచుకుంటా. జోక్గానే ఉంది, మీరు ఎప్పుడో 100 సినిమాలు తీయాలని, అది నిజమైనందుకు ఆయనకన్నా ఎక్కువ నేనే హ్యాపీ ఫీల్ అవుతుంటా. అలాగే సాయి వెంకట్ గారు, మీ స్నేహం ఇలాగే ఉండాలని, ఈ పిసా చిట్టు కలెక్షన్లు పిచ్చెక్కించాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఎందుకంటే మీలాంటి వాళ్ళు సినిమాలు ఆడితే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు, కొత్త ఆర్టిస్టులు వస్తారు, అది ఒక మంచి మంచి సినిమాలు వస్తుంటాయి అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మా దురదృష్టం ఏంటంటే అండి, సెన్సార్ మెంబర్లుగా అయ్యాం. ఈరోజు ఒక సినిమా చూశాను, నిజంగా పిచ్చెక్కిపోయింది నాకు. అంత దరిద్రపు కొట్టు సినిమా నేను బుట్టేగా చూడాలి అనకూడదు కదా మాట ఈ ఫీల్డ్లో ఉండి. ఏంటో సెల్ ఫోన్తో సినిమా తీసేస్తారు, చిన్న చిన్న కెమెరాలతో సినిమా తీస్తారు, అర్థం పర్థం అన్నది లేనే లేదు. సెన్సార్ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంటే భయం వేస్తుంది, దేవుడా ఏ సినిమా పడుతుంది ఈరోజు అని. ఒకళ్ళ బాధలో ఒకరు చెప్పుకోవడంతో సరిపోయింది మాకు సెన్సార్లో. సినిమా చూడలేదు, ఒకళ్ళ మొహాలు ఒకరు చూసుకుంటున్నాం. దయించి సినిమా ఇండస్ట్రీ చెప్పేది ఏంటంటే, మంచి సినిమాలు తీద్దాం, మన క్వాలిటీని పెంచుకుందాం. పక్కడ మలయాళపూడో తమిళోడో కన్నడో తీసాడు కాదు, తెలుగు వాళ్ళు కన్నా గొప్ప వాళ్ళు లేరు అని మనం నిరూపించుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నిర్మాత గారు చెప్పినట్టుగా ఈ సినిమాలో చాలా సస్పెన్స్, మరి అదేవిధంగా గ్రాఫిక్స్ అంటే డిజిటలైజేషన్ యొక్క యుగంలో చాలా ముందుకెళ్తున్నట్టుగా, కొంచెం సంచలనాత్మకంగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా వారు చెప్పారు. కానీ ఎంత సంచలనాత్మకంగా ఉన్నా అది సందేశాత్మకంగా ఉండాల్సిన అవసరం కూడా చాలా అవసరం. కాబట్టి నాకు తప్పకుండా విశ్వాసం ఉంది ఈ యొక్క పిశాచి 2 అనేటువంటిది. పేరు పిశాచి అంటే మనకు ఒక్కోసారి చాలా ఆలోచనలు బాగా రేకెత్తిపోయేసే విధంగా ఉంటాయి. అందువల్ల ఈ పిశాచి 2 అనేటువంటి దాన్ని ఒక నూతనమైనటువంటి ఆలోచనతో ఒక న్యూ క్రియేషన్గా ప్రేక్షకులకు అన్ని ఆద్యంతాలన్నీ కూడా ఆశ్చర్యకరంగా రగులు కొలిపే విధంగా ఈ సినిమా తప్పకుండా ఉంటుందని నేను హృదయపూర్వకంగా భావిస్తూ, ఈ సినిమా పూర్తిగా విజయవంతంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మన సినీ, తెలుగు, మొత్తం దేశంలో ఉన్న ప్రేక్షకులందరికీ ఇది తప్పకుండా ఆకర్షణీయంగా ఉండాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఇది విజయవంతంగా రావాలని కూడా నేను కోరుకుంటున్నాను. కర్ణాటక నుంచి మనం డబ్బింగ్ సినిమా అయినా ఇది ఒక నూతనమైనటువంటి విధంగా తీసుకున్నారు కాబట్టి ఇది తప్పకుండా మంచి మనకు అవకాశం ఇచ్చేటువంటి సినిమాగా ముందు వస్తుందని నేను భావిస్తూ, మరి లయన్ సాయి వెంకట్ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఇంతకుముందు శివాజీ రాజా గారు మాట్లాడుతూ రామ్ సత్య గారు వారి ఊరని చెప్పారు. మరి సాయి వెంకట్ గారు మా జిల్లా అయ్యారు, నేను కూడా అదే జిల్లా. అది మా జి మధ్య మారింది, మాది సూర్యాపేట అయింది. ఇప్పుడు నల్గొండ మిగిలింది, దామనపేట నల్గొండ ఉంది ఇప్పుడు, యాదాద్రి దామ నల్గొండ యాదాద్రి అయింది, మాది సూర్యాపేట అయింది. కాబట్టి పిశాచి ట్రైలర్ చూసినా ఆడియో చూసినా చాలా అద్భుతంగా ఉన్నది. ముఖ్యంగా లొకేషన్స్, పిక్చరేషన్ లొకేషన్ చాలా బాగున్నది. డెఫినెట్గా సినిమా కూడా బాగుంటుంది అని నాకు పూర్తి నమ్మకం ఉంది. సినిమా కానీ పాటలు కానీ మంచి సక్సెస్ని చూడాలని చెప్పి నేను కోరుతూ, మంచి సినిమాని నిర్మించానని ఈరోజు అవార్డు వచ్చాక కానీ నేను తెలుసుకోలేకపోయాను. అలాగే ఈ పిశాచి 2 అంటే ఒక మంచి సినిమా సత్యనారాయణ గారు సెలెక్ట్ చేశారు అని అంటే అది చాలా మంచి సినిమా అవుతుంది. నేను స్టార్ట్ చేసే ముందు కూడా ఆయన ఎన్నో సలహాలు నేను తీసుకున్నాను. రమ్యాను వాడపిల్లవమ్మ కొంచెం జాగ్రత్తగా చెయ్యి అని చెప్పినప్పుడు
లేదు సార్, నేను కేర్ఫుల్గానే చేస్తాను, మీ ఆశీర్వాదం ఉండాలి కానీ అని రామ్ సత్యనారాయణ గారితో సంప్రదించడం జరిగింది. సో అలాగే నేను సక్సెస్ అయ్యాను. సినిమాలో డబ్బులు పోవడం అనేది, ఈరోజు సినిమా రిలీజ్ కోసం కూడా అంత పెద్ద పెద్ద రాజకీయాలు జరుగుతున్నాయి, థియేటర్లు దొరకట్లేదు, అందువల్ల నేను ప్రేక్షకులకు అందించలేకపోయానేమో కానీ కానీ నా సినిమాను మాత్రం చాలామంది ఓమల్యని చూసి ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇంకెవరు చేయలేరేమో అన్నంత మంచి పేరుని సంపాదించుకుంది రమేష్ని. పెద్ద హిట్ అవ్వాలి, అలాగే మన కేంద్ర మంత్రివర్యులు కానీ లేకపోతే మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు కానీ దయచేసి చిన్న సినిమాల్ని, పెద్ద సినిమా చిన్న సినిమా ఉండదు, సినిమా ఆడటందుకి హిట్ అవ్వటందుకి ప్రేక్షకుల ఆదరణ కావాలి. అందువల్ల ఏమిటంటే దయచేసి మీ అందరి సపోర్టు చిన్న సినిమాలకు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అనేక సినిమాలు చేసినటువంటి సాయి వెంకట్ గారు మరొకసారి పిశాచి 2 తోటి మరొకసారి సినీ రంగంలో మరి మెరుపులు మెరిపించాలని చెప్పి ఆయన రావటం నిజంగా చాలా అభినందనీయం. వారు గతంలో ఎన్నో కార్యక్రమాలు చేసి మరి తెలంగాణ ఫిలిం కార్పొరేషన్, ఫిలిం డెవలప్మెంట్, ఫిలిం ఛాంబర్ సంబంధించినటువంటి అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి, నిర్మాతల మండలి అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి సాయి వెంకట్ గారు మరెన్నో విజయాలు సాధించాలని, అద్భుతంగా ముందుకెళ్లాలని, అదేవిధంగా ఈ పిశాచి 2 కూడా విజయం సాధించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ. In a regular swimming pool, they start pushing water against you, and so you have to swim against it. And there's a certain way you swim.